హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరు మీరు చక్కగా చూడండి, తెలుసుకోండి వాస్తవ పరిస్థితులను. అంటే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే, కొంతమందికి అపోహలు అంటే ఎలక్షన్ కమిషన్ అనేది స్వీకరిస్తుందా లేదా. సో ఈరోజు చూడండి, మీకు ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఈ రెండు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు, సో ఈ రెండు రాష్ట్రాల యొక్క విజ్ఞప్తి మేరకు ఎలక్షన్ తేదీ అనేది కౌంటింగ్ ప్రక్రియ అనేది ముందుకు జరపడం. అంటే అక్కడ ఉన్నటువంటి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి అంటే ఇది భారతదేశంలో ఈ రెండు రాష్ట్రాలు కాబట్టి వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని రెండు రోజులు, అంటే వారి దగ్గర వచ్చినటువంటి విజ్ఞప్తి కోరిక మేరకు అన్నారు. అంటే అరుణాచల్ ప్రదేశ్ అని, రెండోదిగా సిక్కిం, ఈ రెండు రాష్ట్రాలు. అలాగే ఈరోజు కనుక మన ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే ఎంసెట్, ఈ ఎంసెట్ కూడా మనకి అద్భుతమైనటువంటి, అంటే మే నెలలో జరగవలసినటువంటి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా షెడ్యూల్స్ పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి. సో కొత్త షెడ్యూల్స్ ఇస్తాము, మనకి జరుగుతున్నటువంటి ఎన్నికల కోడ్, ఆల్రెడీ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ డిఎస్సీ అభ్యర్థులకి ఎంత చక్కని అద్భుతమైనటువంటి అవకాశము అంటే, ఖచ్చితంగా 100కి 100%. కొంతమంది ఏమో వాళ్ళు అడుగుతున్నారండి, ఏమని కొంతమంది అంటూ ఉన్నారు, అసలు ఇది మారే అవకాశమే లేదు, ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇంతమంది అభ్యర్థులు అడుగుతున్నప్పుడు, సో ఇంతమంది అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోదు, మీకు అర్థమైందా? సో ఎంసెట్కి సంబంధించింది, ఎంసెట్ని ఇక్కడ చేంజ్ చేస్తూ ఉన్నారు పరిస్థితి అది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. నిజంగా మీరు డిఎస్సీ ఆస్పిరెంట్స్ అయితే, సో నాకు చాలామంది ఉన్నారా లేదా అన్నది అది నాకు సెకండరీ, బట్ కానీ నేను ఇక్కడ చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, నిజంగా మీరు డిఎస్సీ ఆస్పిరెంట్స్ అభ్యర్థులు అయితే కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. దీనివల్ల మీరు లైక్ చేయటం వలన కలిగే లాభం ఏంటంటే, మొట్టమొదటిగా సో వీడియో మనకి యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఫస్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం అనేకులు డిఎస్సీ ఆస్పిరెంట్స్ అభ్యర్థులందరికీ కూడా దృష్టికి వెళుతుంది. నేను చెప్పింది అవునా కాదా మీరు ఆలోచించుకోండి. అంటే ఈ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, విజ్ఞప్తి కోరిక మేరకు, అంటే విజ్ఞప్తి ఇది, సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారంగా మనం ఆలోచన చేస్తుంటే ఒక రాష్ట్రానికి వచ్చి మరొక రాష్ట్రానికి రాకుండా ఉండదు. అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విజ్ఞప్తులు అనేది స్వీకరించబడుతున్నాయి ఎలక్షన్ కమిషన్. సో ఇక్కడ నిరుద్యోగి యువతి యువకులు, ఈ ఎవరైతే ఈ యొక్క డిఎస్సీ ఆస్పిరెంట్స్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళ యొక్క కోరికను కూడా ఖచ్చితంగా అయితే కనుక యాక్సెప్ట్ చేస్తుంది. రెండోదిగా కూడా చెప్పాను ఆల్రెడీ, అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎంసెట్కి సంబంధించినటువంటి కొత్త షెడ్యూల్స్ కూడా ఆల్రెడీ ఇవన్నీ కూడా సిద్ధం చేస్తుంది. సో నిజంగా నేను చెప్పింది అవునా కాదా మీరు ఆలోచించుకోండి, తప్పేమి లేదు, ఓకేనా? సో వాస్తవపరమైనటువంటి ప్రతి విషయం కూడా నేను మీకు పూర్తి స్థాయిగా చెప్తున్నా, జరుగుతున్నటువంటి మీరే ఆలోచించుకోండి. కొంతమంది సార్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ ఎట్లా అంటున్నారు, గద అంటున్నారు గిది, సో ఆ లుల్లంతా వదిలేసాను, అదేనా? సో సబ్జెక్ట్ ఇంపార్టెంట్, చెప్పినటువంటి ఈ యొక్క కంటెంట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే నేను మీకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఇంకా మనకి ఏ విధమైనటువంటి టెట్ రిజల్ట్ వచ్చిందంటే, టెట్ రిజల్ట్ రాలేదు. సో ఇంటిల్కి, సో ఫైనల్కి, పేపర్ 1కి సంబంధించింది, పేపర్ 2కి, అలాగే దాంట్లో ఉన్నటువంటి తప్పులు, మరి ఇవన్నీ తప్పులు ఉన్నటువంటి దానికి సంబంధించి మళ్ళీ ఏం చేస్తారో, కలపాలా లేదంటే కనుక మళ్ళీ దీనికి సంబంధించి ఒకవేళ కోర్టుకి వెళ్తే పరిస్థితి ఏంటి, ఎన్ని విషయాలండి, ఎన్ని విషయాలు అనేది ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ను బట్టి మనకి ఇక్కడ రేజ్ అవుతూ ఉన్నాయంటే చాలా విషయాలు రేజ్ అవుతున్నాయి. ఇదొక ఎత్తి అయితే కనుక, అలాగే ఈ డిఎస్సీ అభ్యర్థులు అందరూ చాలామంది చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు ఉండిపోయారు. మాకు పాత సిలబస్ అయితే కొత్త సిలబస్ అవ్వలేదు, కొత్త సిలబస్ అయితే పాత సిలబస్ అవ్వలేదు. సో ఇలాగా అభ్యర్థులందరూ కూడా మేము ప్రిపరేషన్ చేయలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే, సో మీరు ఆలోచించుకోండి, మిగిలినటువంటి అభ్యర్థుల్లో మేము చదివేశాము అయిపోయింది అది ఇది అంటారు చూసారా, వాళ్ళు నిజమైనటువంటి ఆస్పిరెంట్స్ కాదు. నిజం చెప్తున్నా, నిజమైన ఆస్పిరెంట్స్ వేరు. సో ఇప్పటికైనా కొన్ని ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ మేల్కోండి, మీరు ఫీజులు దాదాపుగా అభ్యర్థుల దగ్గర 20,000 30,000 రూపాయలు ఇవన్నీ మీరు వసూలు చేశారు. సో 30,000 20,000 15,000 12,000, సో ఇలా మీరు వసూలు చేశారు. ఇప్పటికైనా సరే అభ్యర్థులకి ప్రోత్సహిస్తూ, ఎస్ దీన్ని వాయిదా వేయాల్సిందే ఖచ్చితంగా, అది మీరు కూడా రిక్వెస్ట్ చేస్తే కనుక అభ్యర్థులకు మంచి బలాన్ని చేకూర్చబడుతుంది. ఇది మీరు వాస్తవపరంగానే మీరు ఆలోచించుకోండి. సో ఇక్కడైతే కనుక నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కనుక అభ్యర్థుల యొక్క అభ్యర్థనను
ఎలక్షన్ కమిషన్ అయితే కనుక స్వీకరిస్తుంది ఖచ్చితంగానే దాంట్లో డౌటే లేదు, ఎందుకంటే విజ్ఞప్తులను స్వీకరిస్తుంది కాబట్టి. సో నేను చెప్తా ఉన్నాను, ఇందుకో ఆర్టికల్ 14 ప్రకారం అయితే కనుక మనం చూడండి, అంటే ఆ రాష్ట్రానికే ఇవ్వాలా మా రాష్ట్రంలో ప్రజలు కాదా అన్న, ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కలిగినటువంటి భారతదేశంలో ప్రజల యొక్క అభ్యర్థన స్వీకరించాల్సినటువంటి బాధ్యత కూడా ఎన్నికల సంఘానికి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ, అందరూ కూడా మీరు చాలా ఫ్రీగానే ఉండండి, ఓకేనా. సో మీరు ఎవరైనా సరే, సార్ నేను మీ గ్రాండ్ టెస్ట్లు రాయాలనుకుంటున్నాం అన్నటువంటి వాళ్ళు, మీ గ్రాండ్ టెస్ట్లు రాయాలనుకున్నాం, మాకు ఆ గ్రాండ్ టెస్ట్లో SGT కానీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానీ, సో మాకు ప్రొవైడ్ చేయగలుగుతారంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్, దయచేసి మీరు మెసేజ్ మాత్రమే పెట్టండి, ఫోన్ కాల్ చేయకండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి.